हेलो गाइस, सो शनिगल తినడానికి పొలానికి వెళ్తున్నా చాలా రోజుల తర్వాత చూద్దాం ఎలా ఉందో మా ఇంటి నుండి 400 500 మీటర్స్ దూరంలో ఉంటది పొలం మాది ఇప్పుడే పొలం దగ్గరికి వచ్చేసినా గైస్ ఫైనల్ అయితే పొలం దగ్గరికి వచ్చేసినాం మీరు చూడొచ్చు ఇది ఎంత బాగుందో అంటే కొత్త కదా నేను బ్లాగ్ తీయడం ఇదే కొత్త పక్కన వెళ్తుంది కదా వదిన అంటుంది ఏంట్రా నువ్వు ఫోటో తీస్తున్నావా అంటుంది యాక్చువల్గా ఎవరికి తెలియదు నేను బ్లాగ్ తీస్తా అని సో మీకు ఎలా అనిపిస్తుంది వ్యూలో నాకైతే చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు అక్కడ బావి కూడా ఉంది రోడ్డు పక్కనే సో గైస్ ఫైనల్లీ వచ్చేసినాం సో గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ కాలీఫ్లవర్ ఉంది మళ్ళీ ఇవన్నీ ఉల్లిగడ్డలు సో పక్కనే బావి కూడా ఉంది మా టమాటా చెట్లు వంకాయ చెట్లు అదే వేగింది మీరు బావిని చూడొచ్చు లోపల వాటర్ బాగా లోతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండాలి ఇక్కడ మొత్తానికైతే మక్క కంకులు చెట్లలో వచ్చేసినాం మీరు చూడొచ్చు ఇక్కడ ఇక్కడ రెండు ఆ పక్క ఈ పక్క మక్క కంకులు ఉన్నాయి మధ్యలో నడుస్తుంటే అదో రకమైన ఫీల్ ఉంది ఇక్కడ ఫుల్లీ ఫ్రెష్ ఫీల్ అవుతున్నా చాలా చూడొచ్చు చుట్టూరా మక్క కనుకలే ఉన్నాయి మొత్తం సో అక్కడక్కడ పక్షులు కూడా ఎగురుతున్నాయి చాలా మెయిన్ రోడ్ నుంచి ఎంత వ్యూ చాలా బాగుందో ఫైనల్ అయితే మెయిన్ రోడ్ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నా అట్లనే యాక్చువల్గా నేను నడుస్తూ వస్తున్నా మా అన్న కలిసిండు ఉప సర్పంచ్ బైక్ మీద కూర్చోబెట్టిండు ఇప్పుడు వెళ్తున్నాం రైడ్కి పోనీ అన్న మీరు చూడొచ్చు బైక్ మీద ఎంత బాగుందో వెనకాల సన్లైట్ కూడా పడుతుంది సో గైస్ ఫైనల్లీ విలాస్ అన్న వాళ్ళ ఫామ్ హౌస్కి వచ్చేసినాం విలాస్ అన్న వాళ్ళ ఫామ్ హౌస్ కడుతున్నారు పక్కనే చెరువు ఉంది వాళ్ళ చేపల చెరువు నేను చూపెడతా అండ్ ఇక్కడ అప్పట్లో చాలా వాటర్ ఉంటుండే ఇప్పుడు కొద్దిగా ఇంకిపోయినాయి ఇక్కడ వీళ్ళు చేపల్ని సాగుతారు సో వీళ్ళ ఫామ్ అయితే మీకు చూపెడతా ఇప్పుడే కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి విలాస్ అన్న ఎన్ని రోజులు అవుతుంది ఎన్ని రోజులు అయిపోతుంది వారం రోజులు అయిపోతుందా ఓకే వీళ్ళు ఇక్కడ మిరప తోట కూడా పెట్టిండ్రు ఇవన్నీ మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ హౌస్కి వచ్చేసినాం మీరు చూడొచ్చు ఇక్కడ బోర్ నడుస్తుంది అది వాళ్ళ ఫామ్ హౌస్ ఇక్కడ బోర్ నడుస్తుంది నాకు కొంచెం దాహం వేస్తుంది నీళ్ళు తాగదాం అనుకుంటున్నా కొన్ని నీళ్ళు తాగుతా తర్వాత వాళ్ళ మిరప తోట ఉంది పక్కనే అది కూడా చూపెడతా సో ఫైనల్లీ మిరప తోటకి వచ్చేసినాం ఫ్రెండ్ వాళ్ళది లింగేశ్వర్ అని మా ఫ్రెండ్ వాళ్ళది ఇదంతా మీరు చూడొచ్చు మిరప తోట ఎంత బాగుందో కొద్దిగా లోపల నుంచి చూపెడతా లోపల వ్యూ ఎంత బాగుందో ఇలా తోటల్లో ఇలా తిరగడం అంటే నాకు కూడా చాలా ఇష్టం మా ఫ్రెండ్ నేను చాలా తిరుగుతుంటాం ఇలానే ఎక్కువగా ఇలా తోటలో తిరుగుతుంటాం వీళ్ళది ఇక్కడ ఒక 2 ఎకరాలు మిరప తోట పెట్టుంది ఇలా తోటల్లో తిరుగుతుంటే మైండ్ మొత్తం బాగా ఫ్రెష్ ఫీల్ అవుతా నేను మీరు కూడా మీ పక్క ఎక్కడైనా తోటలు ఉంటే పక్కన ఎక్కడైనా మీరు కూడా ఒకసారి వెళ్ళి ఫీల్ చేయండి ఇప్పుడు కొద్దిగా పొలం లోపల పోయి లోపల వ్యూ ఎలా ఉందో చూపెడతా సో ఫైనల్లీ మిరప తోట దగ్గర వచ్చినాం వేరే వాళ్ళ దగ్గర ఇక్కడ మిరపకాయలు కోస్తున్నారు మీరు చూడొచ్చు కిలోల లెక్క కోస్తారు ఇక్కడ
మీరు చూడొచ్చు లైవ్గా ఎలా ఏరుతున్నారు మిరపకాయలు. ఎన్ని కిలోలు ఏలిండ్రు? 30 కిలోలు ఏలినారు ఒక్కొక్కరు. మార్నింగ్ ఎన్నిటికి 10 వచ్చిందా? మార్నింగ్ 10:00 వచ్చిండ్రు. ఇప్పుడు టైము 5:30 అవుతుంది. ఒక్కొక్కరు 30 కిలోలు ఏరిండ్రు. మీరు ఇక్కడ చూడొచ్చు మిరపకాయలు ఎన్ని కిలోలు అయినా జోకుతున్నారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. వీళ్ళ తోటలు కూడా టమాటా చెట్లు, వంకాయ చెట్లు అన్నీ పెట్టి ఉన్నాయి. ఆల్మోస్ట్ అందరి దగ్గర ఇలానే ఉంటుంది. పక్కన మేక కూడా చూడొచ్చు. మా ఊర్లో చాలామంది ఎడ్ల బండిల మీదనే పొలాలకు చేనులకు వెళ్తారు. మీరు చూడొచ్చు ఇక్కడ మా ఊర్లో 90% మంది ఎడ్ల బండి మీదే పొలాలకు చేనులకు పోతారు. అదేవిధంగా అందరూ ఫార్మర్సే, అందరూ వ్యవసాయం మీదే డిపెండ్ అయి ఉంటారు. జీవనాధారం వ్యవసాయమే అందరికీ. సో గైస్ ఫైనల్లీ ఇంటికి వెళ్తున్నా రిటర్న్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్.